హాయ్, మన దంతాలు ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే మనకు మన దంతాల ఆరోగ్యంపై అవగాహన ఉండాలి. మన దంతాల సంరక్షణ కోసం మనం డాక్టర్ రావ్స్ డెంటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ మార్క్ వస్తుంది. బెల్ మార్క్ని క్లిక్ చేసినట్లయితే మా ఛానల్వి మరిన్ని కొత్త వీడియోస్ని చూడవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ రావ్స్ డెంటల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చాలామంది పంటిని లేకపోతే బ్రిడ్జిని, అంటే కొంతమంది పుచ్చిపోయిన పంటికి క్యాప్ రూట్ కెనాల్ చేయించుకుని క్యాప్ పెట్టించుకుంటారు. అదేవిధంగా పన్ను లేకపోయినట్లయితే, పన్ను ఊడిపోయినట్లయితే ఆ పంటిని భర్తీ చేయడానికి బ్రిడ్జ్ పెట్టించుకుంటూ ఉంటారు అన్నమాట. అంటే ఫిక్స్డ్ బ్రిడ్జ్ పెట్టించుకుంటారు, సెరమిక్ కానీ లేకపోతే జర్కోనియం కానీ బ్రిడ్జ్ పెట్టించుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా బ్రిడ్జ్ పెట్టించుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే, బ్రిడ్జ్ పెట్టించుకున్నాం కదా పర్వాలేదు ఇంకా వెళ్ళం అవసరం లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ నెక్స్ట్ డే తప్పనిసరిగా చెకప్కి వెళ్ళవలసి ఉంటుంది. అంటే చెకప్ కనుక చేయించుకోకపోతే ఏమవుతుందంటే, ఆ బ్రిడ్జ్కి మనకి సిమెంట్ పెట్టి ఫిక్స్ చేయటం వల్ల కొంత హైట్ రావచ్చు అన్నమాట. అంటే ఆ హైట్ అంటే ఏమాత్రం హైట్ ఉన్నా ఆ హైట్ ఇట్లాగ ఉందనుకోండి, ఇది పైన ఇది హైట్ ఉంది, ఈ హైట్ మీద ఆ బరువు పడుతుంది అన్నమాట. అంటే మనం ఫోర్సు పై దవడం ఏంటి కింద దవడం ఏంటి, ఈ ఫోర్స్ పడుతూ ఉంటుంది. ఈ ఫోర్స్ పడి ఆ పన్ను ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు ఇట్లా అంటే ఈ మూడు కూడా సమానంగా ఈ ఫోర్స్ పడినట్లయితే, అంటే పళ్ళ మీద సమానంగా ఫోర్స్ పడినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఆ పర్టికులర్ పన్ను ఇంజురీ కాకుండా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి చాలామంది చెకప్ చేయించుకోరు అన్నమాట. బ్రిడ్జ్ పెట్టిన వెంటనే చెకప్ చేయించుకోరు, అంటే వెంటనే కాదు ఆ నెక్స్ట్ డే చెకప్ చేయించుకుంటే బెటరు. కొంతమంది మూడు నాలుగు రోజులు పోయిన తర్వాత రావటం అన్నది జరుగుతుంది. ఈ మూడు రోజులు నాలుగు రోజులకి ఏమవుతుందంటే ఆల్రెడీ ఈ హైట్గా ఉన్న ఈ పన్ను ఏమవుతుందంటే ఇంజురీ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరైనా క్యాప్ కానీ అదేవిధంగా బ్రిడ్జ్ కానీ పెట్టించుకున్నట్లయితే ఆ నెక్స్ట్ డే తప్పనిసరిగా వచ్చి అది చెకప్ చేయించుకున్నట్లయితే ఏదైనా తినడానికి కానీ లేకపోతే నవ్వులినప్పుడు కానీ ఈ హైట్ కనుక వచ్చినట్లయితే, అంటే హై పాయింట్ ఉన్నట్లయితే తినటం కూడా కష్టం అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ హై పాయింట్ని కొద్దిగా గ్రైండ్ చేసినట్లయితే, రెడ్యూస్ చేసినట్లయితే ఆ ఫోర్స్ అనేది పై దవడం ఏంటి కింద దవడం ఏంటి మనం నవ్విన్నప్పుడు అది సమానంగా ఆ ఫోర్స్ అన్ని పళ్ళ మీద అది పడుతుంది, కాబట్టి ఇంజురీ కాకుండా ఉంటుంది అన్నమాట. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను.